ਲਾਉਂਦੇ। అమ్మిక్కడికొచ్చిందేంటి? నేను ఇక్కడున్నానని అమ్మకు తెలిసిందా? అమ్మ నా కోసం వచ్చిందా? మనసు చంపుకోవటం మాట చెప్పినంత సులువు కాదు కదా. అమ్మతో కృష్ణంనాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? అమ్మకి కృష్ణంనాయుడు గారు తెలుసా? ఈ ఊరు రావడం కోసం దైవ దర్శనం వంకత వస్తున్నావా? మనుషులు కనికరించకపోయినా ఆ దేవుడైనా కనికరిస్తాడేమో అన్న ఆశతో వస్తున్నాను. దేవుడనేవాడు ఈ ఊళ్ళోనే ఉండడు, ప్రతి చోట ఉంటాడు. అందరూ ఇళ్ళల్లో పూజలు చేస్తారు, కానీ గుడికెందుకు వెళ్తారు? నేను అందుకే వచ్చాను. వచ్చిన పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతే సంతోషం. నువ్వు ఈ ఊర్లో ఎక్కువసేపు ఉంటే నువ్వున్నంత వరకు నేను ఊరి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుందా? మరి నేను నాగవరం వెళ్ళానని చెప్పినప్పుడు అంతకెందుకు భయపడింది? బాగా పరిచయం ఉన్నట్టు అమ్మ అందరితో మాట్లాడుతుందేంటి? అమ్మకి ఈ ఊరితో ఏదైనా సంబంధం ఉందా? అమ్మ నాగమ్మ తల్లి, నేను ఊరికి దూరంగా ఉన్నానే కాని నీకు నీ పూజకి దూరంగా లేనమ్మా. ప్రతినిత్యం నిన్ను కొలుస్తూనే ఉన్నాను. వంశపారంపర్యంగా ప్రతి ఏటా నీ మొక్కులు చెల్లిస్తూనే ఉన్నాను. మొన్న జరిగిన జాతరకు నా కొడుకు నా దగ్గర లేడన్న బెంగతో రాలేకపోయాను. ఆ పండక్కి రాలేకపోయినందుకు నన్ను క్షమించమ్మా. నేను ఇంటి దగ్గర ఉండుంటే అమ్మ ఆ రోజు కూడా ఇక్కడికి వచ్చేదన్నమాట. తెలుసో తెలియకో, నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే నన్ను మన్నించు. మమ్మల్ని చల్లగా చూడమ్మా.